కరోనా వైరస్ రోజు రోజుకి విలయ తాండవం చేస్తూ ఉన్నటువంటి తరుణంలో నిజంగా ఇది ఒక నిశ్శబ్దమైనటువంటి విప్లవంలాగా వచ్చి చాలా ఒక సమస్యలాగా మారి ఒక కొత్తదైనటువంటి ఒక జీవితాన్ని మనిషి అనురాగం ఆప్యాయతలలో ఒక దూరం ఎడబాటును కూడా చేస్తూ ఉన్నటువంటి వైరస్ రోజు రోజుకి దీని యొక్క లక్షణాలు కావచ్చు, దీని యొక్క గమనం కావచ్చు అంతు చిక్కనటువంటి పరిస్థితి ఈరోజు మనం మాధ్యమాలలో చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి ఈ కరోనా వైరస్ను ఇది దీన్ని గిట్లా మనం అధిగమించాలి అంటే ఎవరికి వారే ఒక స్వీయ నియంత్రణ, ఇండ్లల్లో ఉండి బయటికి వెళ్లకుండా మరి ఉండాల్సిన పరిస్థితి అనేటువంటిది ఈరోజు ఉన్నది. అత్యవసరమైతేనే బయటికి వెళ్ళి మనం ఏదైనా కూరగాయలు వస్తువులు కొనుక్కునేటువంటి యొక్క మరి సందర్భం అనేటువంటిది ఉన్నది. కనుక ఈరోజు కరోనా రాకుండా మరి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా మన యొక్క గమనం ఉండాలి అని చెప్పి నా యొక్క పాట ద్వారా ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. దీన్ని రికార్డ్ చేసి కూడా మరి యూట్యూబ్లో కానీ వివిధ మాధ్యమాల లోపల రావడం జరిగింది. మరి దీన్ని అందరూ కూడా వినాలని ఆకాంక్షిస్తున్నాను.
ఇన్స్ట్రుమెంట్స్ దీనికి డోలక్ మూర్తి మరి వాయించినందుకు, అదేవిధంగా డప్పు రమేష్ మరి వారికి ధన్యవాదములు. అందరికీ కూడా పాటను నేను రాసి పాడినటువంటి పాటను వీక్షించినందుకు అందరికీ కూడా ధన్యవాదములు.